సెవెన్ ఓ క్లాక్ షూటింగ్ అంటే 10:11 చూసారా, అర్థమే కదా. ఒక్క నిమిషం, శ్రీనివాసరెడ్డి ఫోన్ చేయరా, ఎక్కడున్నారా అంటే జూబ్లీ చెక్ పోస్ట్ ఉన్నారా, వెన్న కొనగన ఎక్కడున్నారా సార్, క్యారవన్లో ఉన్నా సార్, ఎందుకంటే వీడికన్నా ముందు వెళ్ళిపోదని తెలుసు నాకు. సో యాజ్ అ రైటర్గా ఇట్స్ ఎ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ నాకు తెలుసు. అండ్ ఎస్పెషల్లీ ఓ పక్కన టిల్లు తర్వాత టిల్లు స్క్వేర్ వచ్చింది వస్తుంది నాకు తెలుసు, అలాగే ఇప్పుడు వస్తున్న రాబోతున్న సీక్వల్స్, అలాగే ఇప్పుడు మొన్న వచ్చిన బూల్బులయ్య, బూల్బులయ్య 2 ఎప్పుడైతే వచ్చిందో, బికాజ్ నేను అనీస్ బాజ్మీ వీఆర్ వెరీ క్లోజ్, అనీస్ బాజ్మీ గారితో నేను సినిమా చేస్తాను ఇప్పుడు, నేను ఐ గివెన్ ఎ స్టోరీ స్క్రిప్ట్ ఇచ్చా, అదే టైంలో ఆయనే అడిగాడు నన్ను, కొన నువ్వు ఎందుకు చేయట్లేదు గీతాంజలి అంత పెద్ద, అది నాకు బాగా నచ్చింది అది అని. ఇప్పుడు అనీస్ బాజ్మీ గారి డైరెక్షన్లో నేను వరుణ్ ధవన్, అర్జున్ కపూర్, 3 హీరోస్ తోటి, దల్జీత్ అని ఇంకో పాప్ సింగర్, ఆ ముగ్గురు హీరోలతోటి నేను స్క్రిప్ట్ విల్ స్టార్ట్ దిస్ ఇయర్. ఫిరారే కదా, ఇది కాదు అది. సో అట్టినప్పుడు నాకు అనిపించింది అవును వీళ్ళే దానికి ఉన్న పొటెన్షియాలిటీ. మీరు చూస్తే బుల్బుల్ అటు ఇట్ క్రాస్ 300 crores. సో హారర్ కామెడీ అనేది యూనివర్సల్ జోనర్, అటు హారర్ ఇష్టపడే వాళ్ళు చూస్తారు, కామెడీ ఇష్టపడే వాళ్ళు చూస్తారు, కాబట్టి చాలా చాలా బాధ్యతగా అందుకని పెద్ద టీంను కలుపుకున్నాను, భాను నందు, సో వాళ్ళందరినీ కలుపుకొని ఇచ్చేయడం జరిగింది. మీ సినిమా ప్రతి సినిమా కూడా కామెడీతోటే ఉంటుంది కాబట్టి వెంకీ చూసాం మనం, కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెంకీ 2 కూడా రాబోతున్నట్టుగా తెలుస్తుంది, మీరేమన్నా చేసే అవకాశం ఉందా మళ్ళీ దానికి వర్క్ చేసే అవకాశం, లేదంటే మీ స్టైల్లో ఇలాంటి కామెడీ ఆ వెంకీ టైప్ లాంటి ఒక స్టోరీ? అంటే వెంకీ 2 సంగతి తెలియదు కానీ అదుర్స్ 2 మాత్రం చేయాలన్నది అదుర్స్ 2 పక్క, అది అవసరమైతే తారక్ ఇంటి ముందు టెంట్ వేసి ఆ పిల్లక పెట్టుకొని నేను కూడా నిరార్థీక్ష చేసినా సరే అదృష్టం చేయిస్తా తారక్ తోటి. అంటే కెరియర్లోనే ది బెస్ట్, అంటే తనను మించి తను చేసేవాడు లేడు, తెలుగు ఇండస్ట్రీ కాదు ఈవెన్ ఎంటైర్ ఇండియన్ ఇండస్ట్రీలో ఆ క్యారెక్టరు, ఆ ఆహార్యం కానీ, ఆ డ్రెస్సింగ్, మోడ్యులేషను, ఎన్టీఆర్ లాగా చేసే యాక్టర్ ఆ క్యారెక్టర్ ఇండియాలో లేడు. అంటే వినయ్ గారితో చేపిస్తారా లేకపోతే? వినయ్తోనే. వినయ్, వినయ్ యాక్చువల్గా కామెడీ, ఇప్పుడు నేను చేసిన టాప్ డైరెక్టర్ మ్యాక్సిమం ఫిలిమ్స్, సీను వైట్ల వి వినాయక్, సో వినయ్ కూడా చాలా మంచి కామెడీ సెన్స్ ఉంది. మీరు మీ అదుర్స్ కానీ లేకపోతే అల్లుడు సీను కానీ మేము చేసిన సినిమాలు, సో వాటిలో కూడా చాలా చాలా బాగా, కృష్ణ సినిమా చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు వినయ్. ఇటీవల అంటే గీతాంజలి సినిమా పైన అంటే ఎలక్షన్కి సంబంధించి ఒక న్యూస్ బయటకు రావడం జరిగింది, ఒక ప్రొడ్యూసర్ నట్టి కుమార్, ఏంటి ఇష్యూ ఏంటి సార్? ఇష్యూ ఏం లేదు, అసలు దాని సంబంధమే లేదు సినిమాకి. ఇప్పుడు మేము చేసింది పొలిటికల్ క్యాంపెయినింగ్ కాదు, ఇది పొలిటికల్ బ్యాక్డ్రాప్ కాదు, అటునప్పుడు దేర్ ఇస్ నో ఇష్యూ. ఆయనకి రూల్స్ తెలియక తెలుసుకోక సరిగ్గా ఏదో అన్నాడు కానీ, బట్ అది అసలు ఇష్యూ లేదు. హలో అండి, నేను మీ వెంకట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్. హాయ్, నేను మీ శ్వేత వర్మ, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో, నేను మీ హమీదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్. హే, దిస్ ఇస్ సుమంత్ అశ్విన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.